విభజన హామీల అమలు విషయంలో టీడీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఓవైపు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు ఆందోళనను తీవ్రం చేస్తోంది. కర్ర విరక్కుండా పావును చంపాలనే టీడీపీ హైకమాండ్ థీరీ వర్కౌట్ అవుతుందా? కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోతే పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసే వరకు కేంద్రంతో రాజీ పడాల్సిన అవసరం లేదని, పోరాటాన్ని కొనసాగించాలని ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్లమెంట్ లోపల బయట తెలుగుదేశం ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సభ ప్రారంభమైన తర్వాత వెల్లోకి దూసుకెళ్లి గోవిందా గోవిందా అంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఎంపీలు తర్వాత సభలో పడుకుని నిరసన తెలిపారు. లోక్సభలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ కార్యదర్శి టేబుల్ వద్దకు వెళ్లి ఫైళ్లు లాక్కునే ప్రయత్నం చేశారు. రాజ్యసభలోనూ టీడీపీతో పాటు వైసీపీ ఎంపీలు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి విభజన చట్టంలో పేర్కొన్న హామీల్ని అమలు చేయాలని కోరారు. అనంతరం రాజ్యసభలోనే ఉన్న అమిత్ షాతో మాట్లాడారు. సుజనా చౌదరి అమిత్ షాతో ఏం మాట్లాడారనే దానిపై స్పష్టత రాలేదు. మళ్ళా ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ చేసేటప్పుడు గొడవ చేయాలనుకున్నాం, కానీ మళ్ళా మీకు అన్నీ చెప్తారు, ఆయన డిస్టర్బ్ చేస్తే చెప్పేది అట్టింటారు అని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి సైలెంట్గా పెట్టుకొని వెళ్ళో ఉన్నాం, కానీ స్లోగన్స్ ఏమి ఎత్తలేదు, ఆయన తినేదానికి ఉన్నాం. స్పీచ్ అంతా అయినాక మళ్ళీ లాస్ట్లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి మళ్ళా చెప్పిందే చెప్పి నథింగ్ న్యూ, పాత కథే మళ్ళా అదే చెప్పారు కాబట్టి పిలుపు ఇచ్చిన పరోక్షంగా ఆ సక్సెస్ఫుల్ స్టేట్ లెవెల్లో సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం కల్పించారు. సో పార్టీ వాళ్ళు అందరూ రోడ్డు మీద రావటం, దీని మీద ఒక అజిటేషన్లో పాల్గొనటం, మరి దీన్ని సక్సెస్ఫుల్ స్టోరీగా నడటం, అలాగే తప్పకుండా కపుల్ ఆఫ్ డేస్ కపుల్ ఆఫ్ మంత్స్లో మార్చి లోపల బడ్జెట్ కూడా అయిపోతుంది. అంత లోపల మాకు క్లారిటీ వచ్చే తీరాల, అంతవరకు వాళ్ళు క్లారిటీ ఇచ్చేంతవరకు మా అజిటేషన్ నిలపము, ఇట్ విల్ బి కంటిన్యూడ్ అని తెలియజేస్తున్నాం. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలని పక్కన పెట్టిన ఏపీ టీడీపీ నేతలు వామపక్షాల బంద్లో పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో మంత్రులే బంద్కు నాయకత్వం వహించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం చేసిందని, అలాంటి పార్టీతో భవిష్యత్తులో కొనసాగటం కష్టమని మంత్రులే తీవ్ర స్థాయిలో ప్రకటన చేశారు. ఎక్కడ ఏ విధంగా మీరు బడ్జెట్ న్యాయం చేశారు? ఒక మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, 4 ఇయర్స్ బేబీ ఇది, దీన్ని ఎంతో జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సిన రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి మీరు ఎక్కడ ఎటువంటి సహాయం చేయకపోగా ఒక సవత్తల ప్రయోజనం చెప్పినట్టు దీన్ని నెగ్లెక్ట్ చేశారు. అందుకే ఈరోజు ప్రజలతో కోపంగా ఉన్నారు. అందుకే మా నాయకులు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే ప్రసక్తి లేదు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏ స్థాయికైనా వెళ్తాం, అవసరమైతే పొత్తులు కూడా మానేసుకుంటాం. ఏమైంది అక్కడ రాష్ట్ర ప్రజలు భంగం అవుతున్నప్పుడు పొత్తులు మాకు అవసరం, అధికారం వాళ్ళ ద్వారా మాకు వచ్చేది లేదు, మాకు వాళ్ళ వల్ల పోయేది లేదు. మాకు ప్రజలకు ఏది ముఖ్యం అనుకుంటే అది చేస్తాం. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి, వస్తుంది కాబట్టి, వాళ్ళ కేంద్రంలో మనకు సపోర్టెడ్ పార్టీ ప్రభుత్వం ఉంటాం అవసరం కాబట్టి మేము వాళ్ళతో కలిసి ఉన్నాం. వాళ్ళు ఇంతవరకు ఏమి చేయాలి చేస్తారని చెప్పి ఆశతో ఉన్నాం. ఖచ్చితంగా చేయనప్పుడు ఏం చేయాలనేది మేము ఆలోచన చేస్తాం, పార్టీ ఆలోచన చేస్తాం. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానో సహకరిస్తాను, బాబు మోడీ జోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా ఉంటుందని వేదికల మీద బ్రహ్మాండంగా స్పీచ్లు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ అన్నింటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. చివరి రోజులకు వచ్చాం కాబట్టి ఇవాళ అన్ని అమలు చేస్తే 2019 ఎన్నికలకు వెళ్లాల్సిన బాధ్యత, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉంది. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు ఘంటాపథకంగా చెబుతున్నారు. టీడీపీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి, ఇతరితర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని జైట్లీ తదుపరి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ప్రకటన చేయవచ్చనే టాక్ నడుస్తోంది. ఇలా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 415 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.